హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హై గైస్, ఈ రోజు వెరీ వెరీ స్పెషల్ వీడియో. సో ఈ రోజు మీకు ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను. సో నేను ఏదైతే వాడుతున్నానో ఆ ట్రిక్ యూజ్ చేసి మీ అమౌంట్, మీ మనీ ఏమి స్పెండ్ చేయకుండా ఆర్ ఎనీ టోకన్స్ బై చేయకుండా వాటితో మీరు హ్యూజ్ మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు త్రూ దిస్ ప్రీ సేల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో నేను ఆల్రెడీ అరౌండ్ $2,000 ఎర్న్ చేశాను. సో అది ఎలా చేశాను విత్ ప్రూఫ్ చూపిస్తాను. అండ్ దీంట్లో మీకు బేసిక్ ఏంటంటే రిస్క్ కూడా ఎక్కువ ఉండదు. సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి. సో ఈ పర్టికులర్ టెక్నిక్ వచ్చేసి నేను క్రిప్టో లోన్ నింజా టెక్నిక్ అని పేరు పెట్టాను. సో మీరు కూడా మీ పేరు మెన్షన్ చేయొచ్చు, బట్ దిస్ ఈజ్ మై టెక్నిక్. సో ఆల్రెడీ కొంతమందికి ఈ పర్టికులర్ టెక్నిక్ తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు బట్ ఇంప్లిమెంట్ చేయకపోయి ఉండొచ్చు. సో ఈ రోజు వీడియోలో మనం ఈ కంప్లీట్ క్రిప్టో లోన్ నింజా టెక్నిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది ఎలా యూజ్ చేయాలి, దీని పర్టికులర్ ప్రాసెస్ ఏంటి, అన్ని డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియోలో. సో వీడియో ఖచ్చితంగా ఎన్వైట్ చూడండి. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ క్లిక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి మల్టిపుల్ ట్రిక్స్ ఇంకా రావాలంటే వీడియో లైక్ టార్గెట్ రీచ్ అవ్వగానే ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ మీకోసం ఇంకా కొన్ని తీసుకొస్తాను. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్, ఈ ట్రిక్ నేను ఆల్రెడీ రీసెంట్గా జరిగిన మాన్స్టర్ ఇన్ఫినిటీ ప్రీ సేల్ 2లో ఇంప్లిమెంట్ చేశాను. సో దాంట్లో నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను, సో ఏమీ ఇన్వెస్ట్ చేయలేదు. సో నా మనీ లేకుండానే నేను దీంట్లో అరౌండ్ $2,000 to $2,500 ఎన్ చేశాను. ఇంకా కొన్ని టోకన్స్ వెస్టింగ్లోనే, వాటిని కూడా నేను యూజ్ చేస్తే నాకు ఇంకా ప్రాఫిట్ వస్తుంది. సో ఈ రోజు వీడియోలో మనం ఈ ప్రీ సేల్స్ ఆర్ ఎనీ అదర్ సేల్స్లో మీ మనీ స్పెండ్ చేయకుండా ఎలా పార్టిసిపేట్ చేయాలో చెప్తాను. సో స్పెండ్ చేయకుండా చెప్తున్నాను, సో అది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ థింగ్, మాన్స్టర్ ఇన్ఫినిటీ సేల్లో ఏం జరిగిందంటే ఇది ఓవర్ సబ్స్క్రిప్షన్ మెకానిజం. సో ఓవర్ సబ్స్క్రిప్షన్ మెకానిజంలో ఏంటంటే మీరు ఎంతైతే టోకన్స్ ఎక్కువ పెడతారో మీకు అంత ఎక్కువ అలొకేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇట్లాంటి కేసులో మీరు ఈ పర్టికులర్ దాంట్లో మీరు ఏం స్పెండ్ చేయాలంటే బీఎన్బి అనేది మీరు స్టేక్ చేయాల్సి ఉంటుంది. సో బీఎన్బి స్టేక్ చేయాలంటే మీరు బీఎన్బి బై చేసి వాటిని మీరు ఇందులో స్టేక్ చేసి మేబీ ఆ ఈవెంట్ కంప్లీట్ అయ్యేలోపు బీఎన్బి ప్రైస్ పడిపోతాయి. సో ఇప్పుడు చూడొచ్చు, సో మాన్స్టర్ సేల్ ఉన్నప్పుడు బీఎన్బి ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఐ థింక్ అరౌండ్ $420 to $410 మధ్యలో ఉండేది. బట్ ఈ రోజు సేమ్ బీఎన్బి ప్రైస్ $366 ఉంది. సో అంటే ఆల్మోస్ట్ 10% అనేది ప్రైస్ డంప్ అయింది. సో అట్లాంటి డంప్స్ కి మీరు అవాయిడ్ చేస్తూ నేను ఈరోజు చూపించే టెక్నిక్ మీరు వాడొచ్చు అనమాట. సో నేనేం చేశానో చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఈ ఓవర్ సబ్స్క్రిప్షన్ మెకానిజం ప్రీ సేల్స్ ఆర్ ఎనీ అదర్ సేల్ దేనిలో మీకు హ్యూజ్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందో దాంట్లో యూజ్ చేయొచ్చు ఈ టెక్నిక్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ బీఎన్బి, సో ఈ బీఎన్బి మీరు బై చేసి దీంట్లో స్టేక్ చేసే బదులు బీఎన్బిని లోన్గా తీసుకోవచ్చు. సో లోన్గా తీసుకుంటే మీకు ఏంటంటే ప్రాబ్లమ్, సో ఇది బైనాన్స్ లోన్, క్రిప్టో లోన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దాంట్లో తీసుకుంటే బీఎన్బి మీరు లోన్ తీసుకుంటే ఇప్పుడు కరెంట్లీ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 0.5% పర్ డే ఇంట్రెస్ట్ ఉంది. సో దాట్ ఈస్ రియల్లీ హై. సో 0.5% పర్ డే ఇంటూ 365 తీసుకుంటే యాన్యువల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మీరు 180% యాన్యువల్ ఇంట్రెస్ట్ మీరు పే చేయాల్సి ఉంటుంది బిఎన్బి బారోల్కి ఆన్ బైనాన్స్ అఫీషియల్ వెబ్సైట్. సో దీనివల్ల మీకు ఈ సేల్లో వచ్చే ప్రాఫిట్ కన్నా మీరు పే చేసే లోనే ఎక్కువ ఉంటుంది. సో ఈరోజు నేను ఈ 2 ప్లాట్ఫామ్స్ చెప్తాను. ఆ 2 ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తే మీకు బిఎన్బి పైన తక్కువ అమౌంట్కి లోన్ వస్తుంది, ప్లస్ దాన్ని మీరు యూజ్ చేసి ఇట్లాంటి సేల్స్లో హ్యూజ్ ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి వీనస్ ప్రోటోకాల్. సో వీనస్ ప్రోటోకాల్లో తీసుకున్నట్లయితే మీ ఫేవరెట్ టోకన్స్ని స్టేక్ చేసి వాటిపైన లోన్ అనేది తీసుకోవచ్చు. సో నేనేం చేశానంటే నేను USDT స్టేక్ చేసి బైనాన్స్ బీఎన్బి టోకన్ని బారో చేసుకున్నాను, అండ్ దాన్ని తీసుకెళ్ళి నేను మాన్స్టర్ ఇన్ఫినిటీ ప్రీసేల్లో స్టేక్ చేశాను. సో ఇప్పుడు మీకు డెమో చూపిస్తాను నేను ఎలా యూజ్ చేశాను. సో మీరు కూడా సేమ్ నింజా టెక్నిక్ యూజ్ చేసి మీరు ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్, సింపుల్, నేను వీనస్ ప్రోటోకాల్లోకి వెళ్ళి నా USDT, సో USDT మీరు స్టేక్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు బీఎన్బిని బై చేయట్లేదు, మీ మనీ మీ దగ్గర ఉన్న టోకన్స్ని. సో ఈ ఎగ్జాంపుల్లో నేను USDTని స్టేక్ చేశాను. సో మీరు చేసేటప్పుడు మీరు ఎనీ టోకన్స్, సో SXP, USDC, DAI, ఈవెన్ బిట్కాయిన్స్, మీ దగ్గర హ్యూజ్ బిట్కాయిన్స్ ఉంటే వాటిని వీనస్ ప్రోటోకాల్, బైనాన్స్ స్మార్ట్ చైన్లో మూవ్ చేసుకొని ఇందులో స్టేక్ చేసి ఇథీరియం, లైట్ కాయిన్, ఆల్ మీ ఫేవరెట్ కాయిన్స్ ఏవైతున్నాయో మీరు వాలెట్లోనే పెట్టుకొని మీకు కావాల్సిన యాసెట్ని బారో చేసుకోవచ్చు. సో ఈ ఎగ్జాంపుల్లో నేను USDT ప్రిఫర్ చేశాను. సో నేనేమి అమౌంట్ స్పెండ్ చేయకుండా దీంట్లో, ఇన్ కేస్ నేను ఆ USDTతో బిఎన్బి బై చేసి ఉంటే నేను ఇప్పుడు లాస్లో ఉండేవాడిని. బట్ నేనేం చేశానో చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఈ వీనస్ ప్రోటోకాల్లోకి వచ్చేసి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ మేకింగ్ ప్రోటోకాల్ అండ్ బైనాన్స్ మార్చేయండి. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ నేను
నా దగ్గర యుఎస్డిని నేను స్టేక్ చేశాను. సో దానికి వెరీ సింపుల్, సో సప్లై సెక్షన్లోకి వెళ్ళి మీ దగ్గర ఉన్న యుఎస్డిటీని సప్లై చేయాల్సి ఉంటుంది. సో మాక్సిమం కొట్టి అరౌండ్ 15,740 స్టేక్ చేశాను ఈ ఎగ్జాంపుల్ కోసం, దాని తర్వాత ఇంకొంచెం స్టేక్ చేశాను. సో వన్స్ కన్ఫర్మ్ కొట్టగానే మీకు మీ అమౌంట్ యుఎస్డిటీ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా స్టేక్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు సప్లై బ్యాలెన్స్ వచ్చేసి 15,746 అనేది సప్లై అయిపోయింది. సో దీని తర్వాత మీరు ఏం చేయాలంటే కింద ఇక్కడ కొలాటరల్ ఆప్షన్లో కొలాటరల్ ఎనేబుల్ చేయాలి. సో నేను ఆల్రెడీ యుఎస్డిటీని కొలాటరల్ ఎనేబుల్ చేశాను కాబట్టి నేను స్టేక్ చేసిన $15,000 పైన నేను $12,000 వరకు లోన్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ $15,000 నా $15,000 నా దగ్గర అలాగే ఉన్నాయి, ఈ ప్లాట్ఫామ్లో ఉన్నాయి. దాంతోపాటు నేను 9% అడిషనల్ ఇంట్రెస్ట్ కూడా ఏం చేస్తున్నాను ఆన్ దిస్ యుఎస్డిటీ విచ్ హ్యావ్ స్టేక్డ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, బారో సెక్షన్లోకి వెళ్ళి, సో ఇక్కడ మీరు బారో సెక్షన్లోకి వెళ్ళి మీకు ఏ యాసెట్ కావాలో ఆ లోన్, మేబీ ఈ ప్రేసెల్లో నేను మాన్స్టర్ ఇన్ఫినిటీ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, దాంట్లో నాకు బిఎన్బి కావాలి. సో దాన్ని నేను బారో తీసుకోవచ్చు, అంటే లోన్గా అప్పు తీసుకోవచ్చు. సో ఎంత అప్పు తీసుకోవచ్చు యాజ్ పర్ మై లోన్ ఎలిజిబుల్ అమౌంట్. సో ఇప్పుడు నేను ఇక్కడ సేఫ్ మ్యాక్స్ తీసుకుంటే నాకు అరౌండ్ 12 BNB అనేది నేను లోన్ తీసుకోవచ్చు ఫర్ దాట్ $15,000. బట్ ఇందులో ఎగ్జాంపుల్ ఏంటంటే నేను సేఫ్ మ్యాక్స్ తీసుకున్నాను. సో సేఫ్ మ్యాక్స్ అంటే నాట్ ఈవెన్ 40% ఆఫ్ మై బారో లిమిట్. సో మీరు కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు, ఈవెన్ నేను 15 BNB తీసుకున్నా కూడా నాకేం ప్రాబ్లం ఉండేది కాదు. సో బట్ జస్ట్ మీరు సేఫ్ సైడ్ ఉండాలనుకుంటే ఖచ్చితంగా తక్కువ అమౌంట్స్ అనేది బారో చేసుకోండి. సో నేను 15 BNB బారో చేసినా కూడా నాకేం ప్రాబ్లం అయ్యేది కాదు, బట్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్లో సేఫ్గా చూపించడానికి నేను సేఫ్ మ్యాక్స్ యూజ్ చేశాను. సో సేఫ్ మ్యాక్స్ యూజ్ చేసి కన్ఫర్మ్ కొట్టేసి కన్ఫర్మ్ కొట్టేయండి. సో వన్స్ కన్ఫర్మ్ కొట్టగానే మీ వ్యాలెట్లోకి 12 BNB మీ మెటమాస్ వ్యాలెట్లోకి డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు, సో మై సప్లై అమౌంట్ ఈస్ $15,000, నేను బారో తీసుకుంది $5,000 వర్త్ ఆఫ్ BNB, ఇంకా నాకు లోన్లో ఇంకా కొంచెం అమౌంట్ నేను తీసుకోవచ్చు. అండ్ నా నెట్ APY చూడొచ్చు. సో ఇందులో నాకు అదే లోన్ నేను బైనాన్స్లో తీసుకుని ఉంటే నాకు అరౌండ్ 180% యాన్యువల్ ఇంట్రెస్ట్ పడేది. సో అది వీనస్లో తీసుకున్నందుకు నాకు ఆపోజిట్లో వీనస్ ప్రోటోకాల్లో నాకు అరౌండ్ 8.39% అనేది వీనస్ ప్రోటోకాల్ నాకు ఇస్తుంది. సో దిస్ ఈజ్ ద రివర్స్ వే. సో ఈ విధంగా మీరు ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మీరు కావాలంటే ఇట్లా మళ్ళీ కూడా లోన్ తీసుకోవచ్చు దీనిలోకి వెళ్ళేసి. ఇప్పుడు నేను అట్లా మల్టిపుల్ అమౌంట్స్ స్టేక్ చేసి అరౌండ్ 20-30 BNB నేను అక్యుములేట్ చేసుకున్నాను. దాట్ ఈస్ నాట్ మై మనీ. సో మై మనీ, నా మనీ ఇక్కడ సేఫ్గా ఉంది, $15,000 నా దగ్గర సేఫ్గా ఉంది, దానిపైన నేను తీసుకున్న లోన్ ఇది. సో ఈ ఎగ్జాంపుల్లో నేను నా మనీ ఏమీ ఇన్వెస్ట్ చేయలేదు, జస్ట్ స్టేకింగ్లో పెట్టాను, దాన్ని స్పెండ్ చేయలేదు నేను. సో ఇప్పుడు చూడొచ్చు నా దగ్గర కొన్ని BNB ఉన్నాయి. సో అవి వచ్చేసి మాన్స్టర్ సేల్లో ఇప్పుడు ఏదైతే లోన్ తీసుకున్నానో 12 BNB అది ఇక్కడ స్టేక్ చేశాను. సో ఆల్రెడీ కపుల్ ఆఫ్ BNB లోన్ తీసుకుని ఇందులో స్టేక్ చేశాను 24 BNB. సో ఇక్కడ చూడొచ్చు సక్సెస్ఫుల్గా మాన్స్టర్ ఇన్ఫినిటీ సేల్లో నేను లోన్ తీసుకున్న టోకన్స్ని స్టేక్ చేశాను. సో ఫైనల్గా ప్రీ సేల్ ఎండ్ అయిన తర్వాత చూడొచ్చు నాకు అరౌండ్ 3,537 BNB అనేది అలొకేషన్ వచ్చింది, విచ్ ఈజ్ వర్త్ ఈ రోజు వాల్యూ తీసుకుంటే 3,537 ఇంటూ ఈ రోజు ప్రైస్ తీసుకున్నా కూడా మీరు $2 దగ్గర ఉంది. సో ఇంటూ $2 విచ్ ఈజ్ అరౌండ్ $7,000. సో ఇది వితౌట్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్. సో నా మనీ స్పెండ్ చేయకుండా ఎండ్ చేసిన మనీ గేసిది. సో దాట్ యూ రిమెంబర్. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో దీనిలోకి వెళ్ళేసి కింద స్క్రోల్ చేస్తే నేను ఇంకా కొంచెం లోన్ తీసుకొని 31 BNB దాకా స్టేక్ చేశాను. సో నాకు 1 BNB అలొకేషన్ వచ్చింది. ఈవెన్ వెస్టింగ్ షెడ్యూల్ తీసుకుంటే కూడా ఆన్ 16 సెప్టెంబర్ లిస్టింగ్ డేట్లో నాకు 884 టోకన్స్ అనేవి వచ్చాయి. సో 884 నేను అరౌండ్ $3.1 దగ్గర సెల్ చేశాను. సో 884 ఈవెన్ వెస్టింగ్ షెడ్యూల్ తీసేసినా కూడా 884 ఇంటూ $3 తీసుకున్నా కూడా రఫ్లీ నాకు అరౌండ్ $2,600 అనేది ప్యూర్ ప్రాఫిట్ వచ్చింది ఆన్ మై మనీ. సో నాట్ మై మనీ బట్ నాకు దానిపైన ఇంత ప్రాఫిట్ అనేది వచ్చింది. సో దీంట్లో నేను అరౌండ్ ఐ థింక్ $25,000 యూఎస్డిటీని స్టేక్ చేశాను డివైడ్ బై $25,000. సో విచ్ ఈజ్ అరౌండ్ 10% ప్యూర్ 10% ఇన్ ఏ సింగిల్ డే ఎర్న్ చేశాను గైస్, ఇది సింగిల్ డే ఎర్నింగ్ ఆన్ మై క్యాపిటల్. సో నేనైతే స్పెండ్ చేయలేదు, నా యూఎస్డిటీని స్టేక్ చేసి మళ్ళీ నేను వెంటనే నెక్స్ట్ డే 1 డేలో సేల్ అయిపోయింది. సో దాని తర్వాత నేను విత్డ్రా చేశాను. సో ఈవెన్ నేను అన్ని వెస్టింగ్ టోకన్స్ అన్నింటినీ కూడా నేను $2 యావరేజ్ సెల్ చేసిన కూడా నాకు $7,000 ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఆల్రెడీ $2,600 నేను లిస్టింగ్ డేట్లో సెల్ చేశాను. సో రిమైనింగ్ టోకన్స్ నాకు రిలీజ్ అవ్వగానే నేను దానిపైన కూడా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటాను. సో ఈ విధంగా మీరు క్రిప్టో లోన్ నింజా టెక్నిక్ యూజ్ చేసి మీరు కూడా హ్యూజ్ ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో ఇట్లాంటి ప్రీ సేల్, సో మేబీ నాట్ ఓన్లీ మాన్స్టర్ ప్రీ సేల్, ఎనీ ప్రీ సేల్. సో ఈవెన్ బైనాన్స్లో కూడా లాంచ్ పుల్ సేల్స్ అనేవి వస్తాయి, లాంచ్ ప్యాడ్ సేల్స్ వస్తాయి, వాటిలో కూడా మీరు ఈ టెక్నిక్ యూజ్ చేసి BNB ఆర్ ఎనీ అదర్ టోకన్ ఏదైతే అవసరం ఉందో దాన్ని మీ ఫేవరెట్ టోకన్స్ని స్టేక్ చేసి బారో చేసుకోండి. సో మీ టోకన్స్ని స్పెండ్ చేసే అవసరం లేదు, జస్ట్ దాన్ని స్టేక్ చేసి దానిపైన బారో తీసుకొని ఆ బారో తీసుకున్న అమౌంట్తో మీరు ఇట్లాంటి సేల్స్లో పార్టిసిపేట్ చేసి హ్యూజ్ ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో నేను ఓన్లీ బారో చేసుకున్న అమౌంట్లోనే దీనిలో నాకు 7000
డాలర్స్ వర్త్ ఆఫ్ టోకన్స్ అనేది క్లెయిమ్ చేశాను. సో వన్స్ మీ బారో సప్లై అంతా అయిపోయాక ఈ పేర్లోకి వచ్చేసి వీనస్ ప్రోటోకాల్కి వచ్చేసి మీ బారో లిమిట్ వచ్చేసి రీపే చేసేయండి. సో రీపే సెక్షన్లోకి వచ్చి మ్యాక్స్ అని కొట్టేసి ఇక్కడ రీపే మై బారో అని కొట్టంగానే నేను బారో తీసుకున్నాను, నా బిఎన్బి అనేది రీపే అయిపోతుంది. వన్స్ నేను లోన్ రీపే చేసిన తర్వాత నేను ఏదైతే స్టేక్ చేశానో $25,000 దాన్ని నేను మళ్ళీ విత్డ్రా చేసేసుకోవచ్చు టు మై వ్యాలెట్. సో మై ఫండ్స్, సో నేను ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేమ్ యాజ్ ఇట్ ఈస్ విత్డ్రా చేశాను. ఒక్క 1% కూడా లాస్ లేదు. ఓవర్ దాట్ నాకు 8% యాన్యువల్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ కూడా దీనిపైన ఈ స్టేకింగ్ చేసిన అమౌంట్ పైన వచ్చింది. సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ట్రిక్ గైస్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ట్రిక్, మీరు కూడా ట్రై చేయండి. ఈసారి మీ దగ్గర లాట్ ఆఫ్ ఫండ్స్ ఉండి దాన్ని మీరు విత్డ్రా చేయకుండా స్పెండ్ చేయకుండా ఏదైనా టోకన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ వే. సో ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు నేను నా ఫండ్స్ అన్ని తీసేసుకున్నాను, ఓవర్ దట్ నాకు బారో చేసుకున్న అమౌంట్ కూడా, దానిపైన లోన్ తీసుకున్న దానిపైన కూడా నాకు హ్యూజ్ ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి. సో అరౌండ్ ఆల్రెడీ నేను $2,500 సెల్ చేసి ప్రాఫిట్ చేశాను. ఇంకా రిమైనింగ్ టోకన్స్ కూడా సెల్ చేసి నాకు ఇంకా డీసెంట్ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో అది చేసే వీడియో ఆల్ అబౌట్ మై క్రిప్టో లోన్ నింజా టెక్నిక్. సో ఈ టెక్నిక్ యూజ్ చేసి మీరు కూడా ఫ్యూచర్ అప్కమింగ్ ప్రీ సేల్స్ ఆర్ ఎనీ సేల్స్ ఎందులో అయితే మీరు ఓవర్ సబ్స్క్రిప్షన్ మెథడ్ ఉందో దాంట్లో మీ టోకన్స్ని స్పెండ్ చేయకుండా ఈ పార్టిసిపేట్ చేసి ఓవర్ దాట్ అడిషనల్ ఇంట్రెస్ట్ కూడా మీరు ఎర్న్ చేయొచ్చు. సో ఇది వీనస్ ప్రోటోకాల్ ఇస్ వన్, దెన్ ఆల్పాకో, వన్ మోర్ ఆల్పాకో ఫైనాన్స్ అని ఇంకోటి ఉంది. సో దీంట్లో కూడా మీరు సేమ్ నింజా టెక్నిక్ యూజ్ చేస్తూ, సో దీంట్లో APYs కూడా కొంచెం హై ఉన్నాయి, బట్ ఐ వుడ్ రికమెండ్ వీనస్. సో దిస్ ఇస్ అ టాప్ ట్రస్టెడ్ వెబ్సైట్. సో అది కాదు వీడియో ఆల్ అబౌట్ మై నింజా టెక్నిక్. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ అనిపిస్తున్నా, ఛానల్ కొద్దిగా వచ్చిన లేదా కొంచెం ఏదైనా న్యూ థింగ్ నేర్చుకున్నా కూడా ఈ ట్రిక్ వల్ల, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్స్ లో మీ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా వదలండి. సో దాని తర్వాత ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, ఎందుకంటే 500 ఇస్ అ లైక్ టార్గెట్. సో 500 లైక్ టార్గెట్ రీచ్ అవ్వగానే ఇట్లాంటి మరికొన్ని ట్రిక్స్ మీకోసం తీసుకొస్తాను. సో అది కేసరి వీడియో, దాట్స్ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.